ఈ రోజు మనం సంఖ్యలతో ఆడే ఆటలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూద్దాం ఉదాహరణ ఒకటి వరుణ్ మూడంకెలు అనగా మూడు డిజిట్లు గల సంఖ్య నాలుగు ఏడు ఎనిమిదిని ఎంచుకున్నాడు తర్వాత అతను ఆ సంఖ్యను వెనక నుండి అంటే రివర్స్ చేశాడు దాంతో అతనికి సంఖ్య ఎనిమిది ఏడు నాలుగు లభించింది తర్వాత అతను పెద్ద సంఖ్యల నుండి చిన్న సంఖ్యను తీసివేసి ఎనిమిది వందల డెబ్బై నాలుగు మైనస్ నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు మూడు వందల తొంభై ఆరు ఫలితం పొందాడు మూడు వందల తొంభై ఆరుని తొంభై తొమ్మిదితో భాగిస్తే శేషం అంటే రిమైండర్ సున్నా లభించింది వరుణ్ వేరేదైనా మూడంకెల సంఖ్యని ఎంచుకుని ఉంటే గనక అప్పుడు కూడా అతనికి శేషం సున్నా లభిస్తుందా రండి మనం మూడంకెల సంఖ్యని తో సూచిద్దాం దీనిలో ఏ వందలు అంటే హండ్రెడ్ స్థానంలోని అంకే బి పదులు అంటే టెన్ స్థానంలో అంకే సి ఒకట్లు అంటే యూనిట్ స్థానంలో అంకే మనం ఏ సి కంటే పెద్ద అంకే అని అనుకుందాం ఈ సంఖ్యని ఏ ప్లస్ పది బి ప్లస్ సి అని రాయొచ్చు అంకెలను వెనక్కి తిప్పిరాస్తే మనకి సంఖ్య సిబిఏ లభిస్తుంది ఈ విధంగా ఇప్పుడు వందల స్థానంలో సి పదుల స్థానంలో బి ఒకట్ల స్థానంలో ఏ ఉన్నాయి దీన్ని మనం వందాసి ప్లస్ పది బి ప్లస్ ఏ రూపంలో రాయవచ్చు ఏ సి కంటే పెద్దది కాబట్టి ఏబిసి సిబిఏ కంటే పెద్ద సంఖ్య అవుతుంది కాబట్టి మనం ఏబీసీ నుండి సిబిఏని తీసివేద్దాం ఏబీసీ మైనస్ సీబీఏ ఈజ్ ఈక్వల్ టు వంద ఏ ప్లస్ పది బీ ఏ ఈజ్ ఈక్వల్ టు వంద ఏ మైనస్ ఏ ప్లస్ పది బి మైనస్ పది బి ప్లస్ సి మైనస్ వంద సి సిజ్ ఈక్వల్ టు తొంభై తొమ్మిది ఏ మైనస్ తొంభై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు తొంభై తొమ్మిది ఇంటూ బ్రాకెట్లు ఏ మైనస్సీ వస్తుంది దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది బాగా ఆలోచించండి సరే మేమే చెప్తాం దీని అర్థం ఏబీసీ మైనస్ సీబీఏ యొక్క ఫలితం తొంభై తొమ్మిది యొక్క గుణిజం అంటే మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఏబీసీ మైనస్ సీబీఏ యొక్క ఫలితాన్ని తొంభై తొమ్మిదితో భాగిస్తే ఫలితం ఏ సి వస్తుంది శేషం సున్నా వస్తుంది కాబట్టి ప్రశ్నలు ఇచ్చిన సందర్భం ప్రతి మూడంకెల సంఖ్యకి వర్తిస్తుందని మనం చెప్పవచ్చు ఉదాహరణ రెండు క్రింద ఇచ్చిన దానిలో నుండి ఏ విలువని కనుగొనండి ఇక్కడ మనం ఏం చూడవచ్చంటే ఏ ఆరుల లబ్ధంతో లభించే ఫలితంలోని ఒకట్ల స్థానంలో ఏ అంకె వస్తుంది అయితే ఇక్కడ ఏ విలువ ఎంతో మీరు చెప్పగలరా బాగా ఆలోచించండి సరే మేమే చెప్తాం మనం ఏ విలువ సున్నా తీసుకుంటే ఈక్వల్ టు ఇక్కడ ఏ విలువ సున్నా తీసుకుంటే మనకి ఫలితంలోని ఒకట్ల స్థానంలో కూడా సున్నా లభిస్తుంది కాబట్టి ఏ విలువ సున్నా అవ్వచ్చు మనం ఏ విలువ ఒకటి తీసుకుంటే ఒకటి ఇంటూ ఆరు ఇజ్ ఈక్వల్ టు ఆరొస్తుంది ఇక్కడ ఏ విలువ ఒకటి తీసుకుంటే ఫలితంలోని ఒకట్ల స్థానంలో కూడా ఒకటి అంకె లభించదు కాని ఆరు అంకె లభిస్తుంది ఇదే విధంగా మనం ఏ విలువ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లేదా తొమ్మిది చూస్తే అప్పుడు మనకేమని తెలుస్తుంది ఏ విలువ సున్నా రెండు నాలుగు ఆరు లేదా ఎనిమిది అవుతుందని కాని మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది కాలేదు మన నియమం ఒక అక్షరం కేవలం ఒక అంకెని మాత్రమే సూచిస్తుందని చెప్తుంది కాబట్టి ఏ విలువ వీటిలో ఏదో ఒక అంకె అవుతుంది అయితే పదండి అది ఏ అంక అవుతుందో తెలుసుకుందా మనం ఏ విలువ సున్నా ఉంచితే మనకి డెబ్బై ఇంటూ ఆరు ఇజ్ ఈక్వల్ టు నాలుగు వందల ఇరవై సంఖ్య లభిస్తుంది కాని ఇచ్చిన ఫలితంలో ఏ విలువ సున్నా ఉంచితే మనకి ఫలితం నాలుగు వందల అరవై లభిస్తుంది రెండు సందర్భాలలో ఫలితం సమానంగా లేదు కాబట్టి ఏ విలువ సున్నా కాదు ఇచ్చిన ఫలితంలో పదుల స్థానంలో ఆరు ఉందని లభించిన ఫలితంతో స్థానంలో రెండు ఉందని మనం చూడవచ్చు దీంతో ఏ విలువ సున్నా కాదని మనం తెలుసుకోవచ్చు మనం ఏ విలువ రెండు తీసుకుంటే మనకి డెబ్బై రెండు ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు నాలుగు వందల ముప్పై రెండు లభిస్తుంది కాని ఫలితంలో ఏ విలువ ప్రతిక్షేపిస్తే మనకి నాలుగు వందల అరవై రెండు సంఖ్య లభిస్తుంది ఇక్కడ కూడా రెండు సందర్భాలలో ఫలితం సమానంగా లేదని మనం చూడవచ్చు కాబట్టి ఏ విలువ రెండు కాదు ఇప్పుడు మీరు వీడియోని ఆపి ఏ విలువ నాలుగు ఆరు లేదా ఎనిమిది ప్రతిక్షేపించి ఏ విలువ ఏమవుతుందో కనుగొనండి మీరు ఏ విలువ నాలుగు లేదా ఆరు ప్రతిక్షేపిస్తే రెండు సందర్భాలలో లభించే ఫలితం ఇచ్చిన ఫలితానికి సమానంగా లేదని తెలుస్తుంది కాని మనం ఏ విలువ ఎనిమిది ప్రతిక్షేపిస్తే డెబ్బై ఎనిమిది ఇంటూ ఆరు ఇజ్ ఈక్వల్ టు నాలుగు వందల అరవై ఎనిమిది లభిస్తుంది ఇదేవిధంగా మనం ఫలితంలో ఏ స్థానంలో ఎనిమిది ప్రతిక్షేపిస్తే అప్పుడు కూడా మనకి ఫలితం నాలుగు వందల అరవై ఎనిమిది లభిస్తుంది ఇక్కడ రెండు సందర్భాలలో ఫలితం సమానంగా ఉంది కాబట్టి ఏ విలువ ఎనిమిదవుతుందని మనం చెప్పవచ్చు ఈ రోజు మనం సంఖ్యలతో ఆడే ఆటలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూసాం తరువాతి వీడియోలో వీటికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను చూద్దాం